టాలీవుడ్ లో అప్పటికి ఇప్పటికి సెన్సేషన్ విడాకులు ఏదైనా ఉంది అంటే అది అక్కినేని నాగార్జున గారు మరియు దగ్గుపాటి లక్ష్మి గారులది. నాగార్జున లక్ష్మి గారుల వివాహం పెద్దలకు కుదిర్చినది. అప్పటికి ఇంకా నాగార్జున గారు సినిమాలు నటించడం లేదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు రామానాయుడు గారు ఎంతో మంచి స్నేహితులు. వీరి స్నేహం గాఢమైనది. అంటే రామానాయుడు గారికి ఉన్న ఆప్తమిత్రులు ఆదుర్తి గుమ్మడి, ఎస్వి రంగారావు, అక్కినేని మాత్రమే. రోజు వీరితో సమయం గడపడానికి ఇష్టపడేవారు. అలా అక్కినేని రామానాయుడు గారు వారి సుదీర్ఘ స్నేహాన్ని పెళ్లితో చుట్టరికంగా మార్చుకోవాలనుకుని ఇరువైపుల అంగీకారంతో చెన్నైలోని వాహిని స్టూడియోస్ లో నాగిరెడ్డి గారు నిర్మించిన విజయ్ సేస్ మహల్ లో 1984లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఈ విజయ్ సేస్ మహల్ వాహిని స్టూడియోస్ తో కలిసిపోయి విజయ్ వాహిని స్టూడియోగా రూపుదిద్దుకుంది. నాగార్జున లక్ష్మి గారి పెళ్లికి చెన్నై హైదరాబాద్ అంతా తరలి వెళ్లారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ రాజకీయ వ్యాపార దిగ్గజాలు ఈ పెళ్లికి వచ్చి దంపతులను దీవించారు. అంతేకాదు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు మన్మధుడు పెళ్లికి హాజరయ్యారు. ఇలా ఎంతో వైభవంగా జరిగిన వీరి పెళ్లి, ఎందుకు వీరు విడిపోయారు వంటి ఎన్నో నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. నాగేశ్వర గారికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి వెంకట్ గారు అప్పటికే నిర్మాతగా రాణిస్తూ ఉండగా చిన్నబ్బాయి నాగార్జున గారిని నాన్నగారి వారసత్వాన్ని నిలబెడుతూ నువ్వు హీరోగా వస్తే బాగుంటుందని చెప్పడం నాగార్జున గారు కూడా బాగా ఆలోచించి చాలా భయపడుతూ నాన్న నేను సినిమాలోకి వద్దామనుకుంటున్నాను అని ఏఎన్ఆర్ గారితో చెప్పారట. అయితే నాగేశ్వరరావు గారు ఎలా రియాక్ట్ అవుతారా అనుకుంటే ఆయన మొహంలో ఎప్పుడూ చూడలేనంత ఆనందం, కళ్ళల్లో నీళ్లు. అయినా కూడా తనని తాను సంభాలించుకుంటూ వస్తే బాగానే ఉంటుంది, కానీ ఈ రంగం బయటకు కనిపించినంత ఈజీ కాదు, చాలా కష్టం ఉంటుంది. అలా కష్టపడడానికి సిద్ధపడితేనే ఈ రంగంలోకి రా అని చెప్పారు. అయితే లక్ష్మి గారికి మాత్రం అమెరికాలో ఏదైనా జాబ్ లేదా బిజినెస్ లో స్థిరపడితే బాగుంటుందని ఆలోచన ఉండేది. కానీ నాగార్జున గారు హీరోగా విక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం, ఆ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు చూపిన ఆదరణ, వారితో పాటు తమ కుటుంబం నాగార్జున గారిపై పెట్టుకున్న ఆశలు, హీరోగానే తన కెరియర్ ను కొనసాగించాలని నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం, అన్ని కలగలిసి నాగార్జున గారు నటనకు దూరమయ్యే అవకాశం లేకుండా చేశాయి. ఈ విషయంలో నాగార్జున గారికి లక్ష్మి గారికి తలెత్తిన అభిప్రాయ భేదాలు కొనసాగుతూ వెళ్లాయి. ఈలోగా 1986 నవంబర్ 23న నాగార్జున గారి దంపతులకి నాగ చైతన్య గారు జన్మించడంతో ఇక విభేదాలు సమసిపోయాయని భావించారు అక్కినేని దగ్గుపాటి కుటుంబ సభ్యులు. కానీ ఇద్దరం కలుసుంటున్నాం కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాం అని గమనించిన లక్ష్మి గారు నాగార్జున గారు తమ అభిప్రాయాన్ని ఎలాగోలా పెద్దవాళ్లకు చెప్పేశారు. రామానాయుడు గారు, ఏఎన్ఆర్ గారు వారికి ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించారు, కానీ లక్ష్మి గారు వినకపోవడంతో వారిద్దరూ 1990లో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో విడాకులు తీసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. అందులోనూ ఏఎన్ఆర్ గారి వారసుడిగా అడుగుపెట్టిన నాగార్జున గారు విడాకులు తీసుకోవడం సంచలనంగా నిలిచింది. అయితే అందరూ ఏమనుకుంటున్నారు అనే దానికన్నా విడాకుల తర్వాత కూడా నాగార్జున గారు మరో విషయం ఎక్కువగా బాధ పెట్టింది. అది విడాకుల తర్వాత నాగ చైతన్య గారు లక్ష్మి గారితో వెళ్లిపోవడం. జీవితంలో తనని అత్యంత బాధించిన సందర్భం అదేనని, ఆనందపరిచిన సందర్భం నాగ చైతన్య గారికి 18 సంవత్సరాలు నిండాక మళ్లీ తన దగ్గరకు రావటమని చెమర్చిన కళ్ళతో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నాగార్జున. అయితే మనుషులుగా లక్ష్మి గారు నాగార్జున గారు విడిపోయినప్పటికీ వారి కుటుంబాల మధ్య సన్నిహిత్యం మాత్రం చెడిపోలేదు. అలాగే తాము విడిపోయిన ప్రభావం నాగ చైతన్యపై పడకుండా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తించారు నాగార్జున గారు లక్ష్మి గారు. నాగ చైతన్య సమంతతో విడిపోయినా శోభితతో ఎంగేజ్మెంట్ జరిగిన సందర్భంలో కూడా తన తల్లి లక్ష్మి గారు కనిపించి సందడి చేశారు. ఇక నాగార్జున గారితో విడాకులు అయిన తర్వాత అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ శరత్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకున్నారు. ఇక చైతు తన తల్లి గురించి మదర్స్ డే రోజున ఇలా తెలిపారు. నేను అమ్మ, 18 ఏళ్ల వరకు నాకు తెలిసిన ప్రపంచం మేమిద్దరమే అని, నన్ను కోపడాలన్నా ప్రేమించాలన్నా నాతో ఆడుకోవాలన్నా అన్నింటికీ అమ్మే అని ఒక్క మాటలో చెప్పేశారు చైతు. దగ్గుపాటి లక్ష్మి గారి రెండవ భర్త కూడా లక్ష్మి గారు రెండవ భార్య. ఆయన వయసులో లక్ష్మి కంటే చాలా పెద్దగా కనిపిస్తారు. సుందరం మోటార్స్ అండ్ డివిజన్ సంస్థలో భాగమైన డివి సుందరం అయ్యంగర్ అండ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేసేవారు. గ్రేట్ ఇండియా సంస్థలో మార్కెటింగ్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. 35 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చేసి MBA చేశారు. దగ్గుపాటి లక్ష్మి కొన్ని వేల కోట్లకు అధిపతి. అటు తండ్రి దగ్గుపాటి రామానాయుడు నుంచి ఆస్తులు రావటం, ఇటు రెండవ భర్త కూడా కోటీశ్వరుడు కావడంతో లక్ష్మి గారు కొన్ని వేల కోట్లకు అధిపతి అని చెప్పొచ్చు. ఏది ఏమైనా లక్ష్మి దగ్గుపాటి గారు ఇలానే నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్.
చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్.